మరో మల్పు తిరిగిన కొమరయ్య కథ. కొమరయ్య కేస్ ఏం జరిగిందో ఆధారాలతో ఒక వారం లోపు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖ కోరిన న్యాయస్థానం. అద్రాస్పల్లి గ్రామంలో జరిగిన హత్య విషయంలో కొమరయ్య అనే వ్యక్తిపై రమేష్ ఇంకా సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు సామూహిక దాడి చేసి హతమార్చారు అనే ఆరోపణ చేసిన జంగయ్య కేసులో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తేల్చేది ఏంటంటే సార్ ఒక్క నిమిషం మీ తీర్పు చెప్పే ముందరా నాదొక్క మాట సార్ అరే మళ్ళీ ఇప్పుడు నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నాను సార్ అవు సార్ నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నా నా కాళ్ళ మీద కోపం లేదు సార్ ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడినా మా అన్నయితే తిరిగి అడగదు సార్ ఇంకో కుటుంబం రోడ్డున పడుతుంది గంతే భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీగారు చెప్పారు కానీ మన గ్రామాల్లో ఉన్నది మూఢనమ్మకాలు పిచ్చి పద్ధతులు పద్ధతులు ఉండాలి సార్ కానీ అవి ప్యానెల్ పోయినీకి కానీ తిని కాదు కదా సార్ ఒక మనిషి కోపానికి 10 మంది బలం తోడినంత మాత్రాన ఎవరినైనా చంపేస్తారా ఊరంతా కలిసి ఒక్కడిని చంపుడింది సార్ గిసంటి వాటికి కేసులు ఉండవు సార్ దొమ్మి కేసు కింద తీసిపడేస్తారు సార్ దయచేసి ఒక కొత్త చట్టం తీసుకురండి సార్ గొడవల కోసం గుంపులు పోగు చేయాలన్న ఆలోచన రానికి భయం వేసే చట్టం సార్ గిసుంటి సావులు చాలు సార్ మా అన్నకి జరిగినట్టు ఇంకెవరికి జరగదు సార్ కంతే ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా వెనుదిరిగిన జంగయ్య నిన్నటి దాకా అన్న కొమరయ్య కోసం పోరాడిందంతా డబ్బులు చేసుకోవడానికేనా ఇదివరకే కవిత అన్నల దగ్గర 50,000 తీసుకున్నట్లు కోర్టులో అతనే ఒప్పుకున్నాడు ఈసారి అన్నం చంపినోడిని వదిలిపెట్ట నీకు శాతనైతుంది కానీ కంచె మిడిచిపెట్ట నీకు శాత కాదు అయినా బాణం పెట్టి పెంచినోడిని పట్టించుకోకుండా ఎట్లుంటారు విశ్వాసం ఉండాలి దేనికైనా బయట వాళ్ళకన్నా ఇంట్లోళ్ళని చూస్తుంటేనే మస్తు కోపం అవుతుంది సప్పుడు చేస్తలేమ్రా ఏమైంది అసలు కేసు ఎనక్కింది తీసుకున్నావు ఏయ్ చెవులు దెంగినాయా మేము ఎంత అడుగుతున్నా నీ తిన్ను ఓతో ఇట్లా చేసేదో ఉంటే కేసు ఎందుకు చేసినావు అందరితో ఎందుకు ఇస్తున్నావు మళ్ళా పైసలు తీసుకున్నావా ఎంత ఇచ్చిర్రు ఇంతవరకున్న సమాధానం చెప్పేందిరా ఏం పాపం చేసినరాడు నీ అసలు తమ్ముడు పుట్టిండు అంతా
అన్నే చేసిండు. వదినా, అన్న చనిపోయే ముందు రోజు నీతో ఏమేమి చెప్పిండో, ఏమేమి మాట్లాడిండో జరంత యాద చేసుకొని చెప్పొద్దిరా. వదినా, నీకు యాదుకున్నంత వరకు ప్రతి చిన్న విషయం చెప్పు, ప్రతిదీ. చేతికి రక్తం వస్తుండే, ఏదో దెబ్బ తాకిందన్నాడు. రక్తమా? ఈయనకెళ్ళి ఈడదాకా. రక్తం వచ్చుడేంది? వదరా, ఏ చేతికి? కుడి చేతికి. ఊకొచ్చెల్లమ్మ, ఆడు గిసంటాడని ఎవనికి మాత్రం తెలుసు. అయినా ఆడొక పానం తీసేంత కషాయం అవుతాడని నేను కూడా అనుకోలే. అన్న తీసింది ఒక్క పానం కాదు, ఈ ఊళ్ళో సానా సవులతో అన్నకి సంబంధం ఉంది. సర్పంచిని చంపింది అన్నే. కందుకే చెప్పలే, అన్న చెడ్డోడని నేను చెప్తలేను. అడిగేది మంచి అనుకుండో గదే చేసిండు చెడ్డదారుల. కానీ ఇక కవిత విషయంలోనే వాడు సానా పెద్ద తప్పు చేసిండు. ఏమోసం వీళ్ళకి ఇదంతా చేస్తే మట్టిలో కలుపుదాం అనుకున్నాడు, మట్టిలో కలిసిపోయింది అంతా నా కర్మ. నువ్వు గిట్లా డీలో పడితే పిల్లగాడిని ఎవరు సంజాయిస్తాడు? ఆయనకి ఏం చెప్తా? ధైర్యం తెచ్చుకో, పానం పోసేటోడైతే ఏడుస్తుంది, పానం తీసుకోవడం కోసం ఏడుస్తుందెందుకు? అట్లాంటి సాగు వస్తే బాధపడేది ఎందుకు? తప్పు చేసిండు, శిక్ష పడ్డది. తప్పు చేసిండు కానీ శిక్ష ఇంకా పడలే. అన్నింకా బతికే ఉండు.